బ్రేకింగ్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు టీడీపీ అభ్యర్థి యత్నించారు, అయితే వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. ముందు స్వామిని తామే దర్శించుకోవాలంటూ పట్టుబట్టారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. ఆలయం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఏసీక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. ఎస్ రామాంజనేయులు, ఇప్పుడు ఏదైతే ఏపీలో జరుగుతున్న రాజకీయం ఏకంగా దేవాలయాల చుట్టూ కూడా తిరుగుతున్నట్లు కనిపిస్తుంది, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, ప్రస్తుతము చిలమత్తూరు మండల కేంద్రంలో హోలీ పర్వదినాన సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఉన్నప్పటికీ ఈ టీడీపీ వైసీపీ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళు ఒకరికొకరు కవ్విపు చర్యలకి పాల్పడ్డారు. దీంతో అక్కడ ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పటికే బందోబస్తులో ఉన్నటువంటి పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల మధ్య వాళ్ళని అందరినీ చెరగొట్టడంతో ఆ టెన్షన్ వాతావరణము కాస్త సద్దుమణిగింది. అయితే దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా అక్కడ రథోత్సవము నిర్వహించారు. అయితే దేవాలయంలో నుంచి బయటికి వచ్చే క్రమంలో ఒకరిని ఒకరు తోచుకోవడము, ఫస్ట్ నేనే పోవాలా బయటికి నేనే వెళ్ళాలా అనే పట్టుదలతోనే ఈ వివాదానికి దారి తీసింది. ఈ వివాదం కాస్త ఘర్షణకు తావివ్వడంతో అప్పుడు పోలీసులు జోక్యం చేసుకున్నారు. అయితే అక్కడ పోలీసులు లేకపోయిందంటే ఒకరిని ఒకరు కొట్టుకునే పరిస్థితి కూడా ఉండేది. అక్కడ రణరంగం తలపించే పరిస్థితి ఏర్పడేది. అయితే సకాలంలో పోలీసులు అందించడం వల్ల ఘర్షణ వాతావరణము నుంచి తప్పి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల కోడు ఉన్నప్పటికీ కూడా వైసీపీ టీడీపీ నేతలు దాన్ని పాటించుకోకుండా ఒకరిని ఒకరు కవింపు చర్యలకి పాల్పడి ఘర్షణ వాతావరణాలకి దిగుతున్నారు. మరి ప్రస్తుతం ఏపీలోనే చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నప్పటికీ అక్కడక్కడ కొందరు చిన్న చిన్న లీడర్లు ఇలా కవింపు చర్యలకి పాల్పడడం వల్ల ఆయా నియోజకవర్గాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించాల్సి వచ్చింది. ప్రశాంతమైన ప్రాంతాల్లో ఇలా ఘర్షణలకు దిగడం వల్ల అవి కొంత ఫ్యాక్షన్ వాతావరణానికి దారితీసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ రెండు వర్గాల మీద పోలీసులు నిఘా పెట్టారు. ఎవరు మొదట కవింపు చర్యలకి పాల్పడ్డారనే దాని మీద పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టారు. రేపు వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం కేసు ఇద్దరి మీద కేసు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసులు తెలుస్తున్నారు. సునీత, రామాంజనేయులు, ఈ సంఘటన పైన అక్కడి ప్రజల స్పందన ఏంటి? ఈ రాజకీయాలు ఏకంగా దేవుడి దగ్గర కూడా చూస్తుంటే అక్కడ ప్రజల స్పందన ఏంటి దీనిపైన? అంటే ఈ అంటే రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల మీద కూడా పవిత్రమైన దేవాలయాల్లో ఇలాంటి రాజకీయం చేయడం ఏమిటని చెప్పేసి ప్రజలు కూడా పార్టీలకు సంబంధించినటువంటి నేతలను ఆశ్రయించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. దేవాలయానికి వచ్చి పవిత్రంగా దర్శనం చేసుకోవాల్సినటువంటి భక్తులకు ఈ రకంగా రాజకీయము పిచ్చితో ఈ రకంగా ఘర్షణలకు దారితీసే విధంగా వ్యవహరించడము మంచిది కాదు, ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానిక భక్తులు అందరూ కూడా విజ్ఞప్తి చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ కాసేపు పరిస్థితి చాలా వరకు కూడా రణరంగాన్ని తలపించింది. వేలాది మంది భక్తులు దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకునే క్రమంలో ఈ రకంగా వైసీపీ టీడీపీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు జెండాలను ప్రదర్శించి ఒకరిని ఒకరు కొట్టుకొని ఒకరినొకరు దూషించుకొని ఈ రకంగా రణరంగాన్ని తలపించే విధంగా దేవాలయ పవిత్రమైనటువంటి ప్రాంతంలో చేశారు కాబట్టి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ రైట్, రామాంజనేయులు, థ్యాంక్ యూ.